Any doctor consultation, 74 rupees only. Sravani Multispeciality Hospital, Madhapur, Hyderabad. The usual guy bite a mana. కొంతమంది ఫ్యామిలీస్ ని చూస్తుంటే ఆల్రెడీ ఒక స్టార్ హీరోగా ఎదుగుతూ ఎదిగి అందరం ఫ్యాన్స్ని తెచ్చుకొని మళ్ళీ నా ఫ్యామిలీలో ఇంతమందిని హీరోస్ని చేస్తే నా స్టార్డమ్ ఎక్కడన్నా తగ్గుతుందా, నా క్రేజ్ ఏమన్నా తగ్గుతుందా అని ఫీల్ అయ్యే హీరోస్ని చూసాం మనం చాలా ఇండ్లలో చూసాం. ఎందుకంటే చిరంజీవి గారు ఎస్పెషల్లీ అట్లా ఉంటారు, ఎందుకు ఉంటారు ఇంటి నుంచి అంతమంది హీరోస్ ని ఇంట్రొడ్యూస్ చేశారు అసలు కొసు కొసు అలా ఉంటే ఎందుకు ఇష్టపడరు చేయరా అట్లా నాకు తెలియదు ఆ విషయం. వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు హీరోలు అయితే జలసి ఫీల్ అయ్యారు, ఇంట్లో కొడుకులు తమ్ముళ్ళు హీరోలు అయితే మరి అంటే అంతమంది హీరోస్ ని ఒకేసారి యాక్చువల్గా అంతమందిని అనుకోలేదు రోషన్. ఎవరు కూడా ఇంతమంది తయారు చేయాలనుకోరు. ఆయన అయ్యారు నన్ను అవుతూ ప్రొడ్యూసర్ని చేశారు. అరవింద్ గారికి ఒక చిన్న ప్రొడ్యూసర్ కాస్త ఒక స్టార్ ప్రొడ్యూసర్ హోదా ఆయనకు పెరిగింది. ఈ వెళ్ళే ప్రాసెస్లో ఆయనకున్న పేరు ప్రఖ్యాతులు ఆయనకు వచ్చినటువంటి ఇమేజ్ని చూసి పిల్లలందరూ ఆయన ఒక ఇన్స్పిరేషన్, చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకుని ఎంతోమంది నాన్ ఫ్యామిలీ హీరోస్, ఎంతోమంది మా ఫ్యామిలీ కాని హీరోస్ ఎంతోమంది వచ్చారు. ఇప్పుడు వచ్చే హీరో కూడా ఆయన ఇన్స్పిరేషన్ అంటారు. అలాంటప్పుడు మరి మా పిల్లలు కూడా అవుతారు కదా ఆయన చూసి. అలా అయిన వాళ్ళలో బన్నీ గడయ్యాడు. సో బన్నీకి ఫస్ట్ ఆ సినిమాలో ఆఫర్ వచ్చింది. ఏది డాడీ కాదు, డాడీలో చిన్న క్యారెక్టర్ చేశాడు గంగోత్రి. అసలు గంగోత్రి చరణబాబుని అడిగారు. చరణబాబుని అడిగితే అన్నయ్య అన్నాడు చరణబాబుకి ఇంకా కొంచెం మెచ్యూరిటీ రావాలి, కొంచెం ట్రైనింగ్ కావాలి, బన్నీ బాగుంటాడు తను చేయండి అన్న. సో అలా బన్నీకి ఇచ్చాడు ఆ క్యారెక్టర్. చరణబాబు రావాల్సింది బన్నీకి ఇచ్చారు. సో అట్లా బన్నీకి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత చిరుత పూరి జగన్నాథ్ అశ్విందత్ కాంబినేషన్లో అట్లా సార్ ఇట్స్ ఎవ్రీథింగ్. అంటే ఇలా వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి అనుకున్న వాళ్ళు కాదు. చిన్నపిల్లప్పుడు ఇళ్ళకేం లేదు, పెద్ద అయిన తర్వాత మనకు అంటే ఇప్పుడు ఇంట్లో ఒక లాయర్ ఉన్నాడు అనుకో, మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన లాయర్, వాళ్ళ కొడుకులు కూడా లాయర్లు అవుతానికి ఇష్టపడతారు. చాలామంది ఇళ్ళు డాక్టర్లు అవుతారు. అవును, డాక్టర్లు అయితే వాళ్ళ కొడుకులు కూడా చాలామంది డాక్టర్లు ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకంటే ఐఏఎస్లు ఉన్నారు మనకి తెలుగు. మన ఆంధ్రాలో కంబైండ్ ఆంధ్ర ఉన్నప్పుడు రంగారెడ్డి గారిని ఒక ఆయన ఉన్నాడు ఐఏఎస్ ఆఫీసర్. ఆయన అల్లులో ఐఏఎస్లు ఐపీఎస్లు, ఆయన చుట్టాలు ఐపీఎస్లు, కూతురు చాలామంది ఉన్నారు ఐపీఎస్లు ఐఏఎస్ ఒకే ఫ్యామిలీ. ఇంతమంది ఉంటారండి ఐఏఎస్లు అంటే అలా అంతే, అదొక ఒక స్ట్రీక్ అలా రన్ అవుతుంది అంతే, ఒక స్ట్రీక్ అంటాం. సో అన్నయ్య గారి యాక్టింగ్ తాలూకు స్ట్రీక్ ఇలా రన్ అయింది పిల్లలందరికీ. సో వీఆర్ ఆల్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మాకు దీని మీద ఒక ఆసక్తి ఇంట్రెస్ట్ పెరిగింది. సో అలా రావటం అనేది ఒక అదృష్టమే తప్ప ఐ డోంట్ థింక్ ఇది మా టాలెంట్ అని. అంటే ఎస్పెషల్లీ అన్నయ్య గారు కాకుండా మిగతా వాళ్ళకి, వాళ్ళు ఆ లక్కీగా వాళ్ళకి కుదిరింది. వాళ్ళకు డెడికేటెడ్గా చేస్తారు. చిరంజీవి గారి తాలూకు డిసిప్లిను అది పిల్లలందరికీ ఆ భయం ఉంది. ఆయన కొన్ని పారామీటర్స్ ఫిక్స్ చేస్తారు. అవును సార్, ఆ పారామీటర్స్ లోపుగానే జాగ్రత్తగా పాడవకుండా చూసుకుంటారు అది. బట్ మీరు అన్నారు చరణ్ కావాల్సింది బన్నీకి వచ్చింది ఆ రోజు అని. తర్వాత అల్లు అరవింద్ గారు కూడా ఒక ప్రొడ్యూసర్ నుంచి ఒక స్టార్ ప్రొడ్యూసర్గా ఎదిగారు బికాస్ ఆఫ్ చిరంజీవి గారు వేసిన రూట్స్ చాలా అన్నీ కూడా. ఈ మధ్య ఒక 2-3 ఇయర్స్ నుంచి ఎక్కువ వినపడుతుంది సార్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఒకటే ఒక వార్త, అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి దూరం పెరిగిపోయింది అనే మాట. అది ఇస్ ఇట్ కరెక్ట్? ఇప్పుడు ఒక లాంగెస్ట్ ట్రావెల్ చేసినప్పుడు ఒక మనుషులకి మధ్యలో కొన్ని కొన్ని ఏదన్నా ఒకటి రెండు మాటలు. ఇప్పుడు నాకు కళ్యాణబాబు కూడా ఒకసారి తనను కూడా నాకు యాక్సెప్ట్ చేయలేను, నేను చెప్పిన తన అలాంటి ఇయే తప్ప ఏదైనా ఒకటి రెండు తప్ప యాజ్ ఎ ఫ్యామిలీగా అరవింద్ గారు కానీ అన్నయ్య కానీ అందరూ ఏదన్నా ఇంపార్టెంట్ విషయం కలిసే ఉంటాం, కలిసి డిసిషన్ తీసుకుంటాం. అవన్నీ బయట రూమర్స్ కలిసి ఉండలేదు అని. అటు బట్ కుర్రాళ్ళందరూ కూడా బన్నీ కానీ చరణ్ కానీ వరుణ్ కానీ వీళ్ళందరూ కూడా కళ్యాణ్ బాబు గారు ఎవ్రీవన్ హ్యావ్ ద ఓన్ ఐడెంటిటీ అండ్ వాళ్ళ ఓన్ ట్రావెల్ ఉంటుంది కదా. సో అంతే తప్ప డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంతే. ఏదన్నా ఒకటి రెండు ఏదన్నా మాట అంటే ఇలా కాదు నువ్వు చెప్పింది నాకు కరెక్ట్గా లేదు, నేను చెప్పింది కరెక్ట్ అలాంటివి వస్తుంటాయి. వాటిని మనం అంటే దాని పెద్ద ఇష్యూగా తీసుకోవాలి. అలాంటి ఏదైనా ఒకటి రెండు ఏదన్నా బయటకు వచ్చి దాని మీద ఎక్కువ మీడియాలోనే ఎక్కడన్నా కథనాలు రావాలి తప్ప అదర్వైజ్ యాక్చువల్గా లేదు. దే ఆర్ వెరీ హ్యాపీ, వేఆర్ ఆల్ హ్యాపీ, కలిసే ఉంటాం.